జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రాపాక విషయంలో ఉన్న జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రాపాక వరప్రసాద్ని పార్టీలో కంటిన్యూ చేస్తారా సస్పెండ్ చేస్తారా అనే దాని మీదే గత కొద్ది రోజులుగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన మౌనంగా ఉండడం, రాపాక విషయంలో ఆయన పట్టించుకోకపోవడం, పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నా అసలు పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఇమేజ్తో గెలిచాను అని చెప్పిన వైసీపీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల వైసీపీలోకి చేరకుండా జనసేనలోకి చేరి టికెట్ తీసుకున్నాను తప్ప వైసీపీ సీట్ ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా వైసీపీ నుంచే గెలుపొంది ఉండేవాడిని, ఆపిటీలోనే కంటిన్యూ అయ్యేవాడిని అని చెప్పి అంత బహిరంగంగా చెప్పినా సరే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు, ఎందుకు రాపాక వరప్రసాద్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా మొన్నటి వరకు వినిపించిన ప్రశ్నలు. అయితే ఆ ప్రశ్నకు ఆయన స్ట్రాటజీయే సమాధానం చెబుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. కారణం ఏంటి అంటే ప్రస్తుతంగా ఆయన మౌనంగా ఉన్నారు అంటే దానికి కారణం లేకపోలేదనేది. వాస్తవానికి 2014 ఎన్నికల్లోనే జనసేన పోటీ చేయాల్సి ఉంది, కానీ కాస్తంత గ్యాప్ ఇచ్చి, చాలా గ్యాప్ కాస్తంత కాదు, 2019 ఎన్నికల్లో బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగడం వల్ల కాస్తంత కలిసి వచ్చింది ఏంటి అంటే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కడం. కానీ బాగా భారీ నష్టం చేకూరింది ఏంటి అంటే పార్టీ అధినేత కూడా రెండు స్థానాల్లోనూ ఓటమి పాలవడం, నిజంగా కోలుకోలేని దెబ్బే. సో ఇటువంటి టైంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి అని అనుకున్నారు, ప్రజల తరపున పోరాడాలి అని అనుకున్నారు. కానీ ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చారో అసెంబ్లీలో సైతం జనసేన వాణి అసలు వినిపించకపోవడం, ఉన్న ఒక ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో జనసేన తరపున వాణి వినిపించి ప్రభుత్వ నిర్ణయాల మీద ఎప్పటికప్పుడు తమ స్ట్రాటజీ ఏంటి అని చెబితే బాగుండేది, కానీ అది కూడా చెప్పకుండా ఆయన కంప్లీట్గా వైసీపీలో చేరిపోయినట్టుగా కనిపించడం, వైసీపీ నేతలతో తిరగడం, తాను ఎమ్మెల్యేగా మా జనసేన నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేగా అయినా ఆయన ఊహించుకోవడం, ఇదంతా జరుగుతోంది చాలా క్లియర్గా. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు జగన్ గారు అంటే నాకు అభిమానం, నేను వైసీపీతోనే ఉంటాను అని, రాజీనామా అయితే చేస్తారా చేయరా అనేది కూడా ఆయన ఎప్పుడు పెద్దగా చెప్పిన సందర్భం లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి, జనసేన ఎమ్మెల్యే రాపాక విషయంలో ఒకవేళ సస్పెండ్ చేసేయచ్చు కదా అని, అయితే సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీని సస్పెండ్ చేసినంత మాత్రాన ఆయన ఎమ్మెల్యే పదవి పోదు, ఆయన మళ్ళీ ఆయనకు నచ్చినట్టు ఇమీడియట్గా వైసీపీలో చేరిపోవచ్చు, లేదంటే ఆయన మళ్ళీ రాజీనామా చేసి, లేదంటే ఆయన ఇండిపెండెంట్గా కంటిన్యూ అవ్వచ్చు ఆయన, లేదంటే ఆయనకి పార్టీ వేవ్తో సంబంధం లేదు, నిజంగా వ్యక్తిగత ఇమేజ్ భారీగా ఉంది నియోజకవర్గంలో అంటే ఆయన రాజీనామా చేసేసి పదవికి మళ్ళీ వైసీపీ బీఫామ్తో మళ్ళీ గెలవచ్చు, ఓకే ఏదైనా జరగచ్చు. అయితే సస్పెండ్ చేయకుండా ఉంటే గనక ఆయన జనసేన ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతారు, జనసేన ఎమ్మెల్యేగా ఉండి జనసేనకి వ్యతిరేకంగా కనుక విమర్శలు చేస్తే స్థానికంగా జనసేన మీద సింపతి పెరుగుతోంది, వేవ్ మారే అవకాశం ఉంటుంది ప్రజల్లో అనేది. ఇప్పటికే చాలామంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు రాపాక వరప్రసాద్ గారు చేస్తున్న ఆరోపణలతో విమర్శలతో న్యూట్రల్గా ఉన్న చాలామంది జనసేన వైపుకు వస్తున్నారు అనే సంకేతాలు జనసేనకి బలంగా ఉన్నాయంట, బలంగా కనిపిస్తున్నాయంట, వినిపిస్తున్నాయంట. మరి ఈ నేపథ్యంలో రాపాకను సస్పెండ్ చేసే కంటే, సస్పెండ్ చేసేసి ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చేసే కంటే ఆయన సస్పెండ్ చేయకుండా అలాగే ఉంచడం బెటర్, దానివల్ల పవన్ కళ్యాణ్ గారి మీద సానుభూతి పెరుగుతుంది తప్ప పెద్దగా నష్టం ఏమీ చేయకూడదు అని చెప్పి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కంటిన్యూ అవుతున్నారు, సింపతి మనకు వస్తుంది తప్ప నష్టమే లేదని చెప్పిన సలహాలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు, రాపాక వరప్రసాద్ గారిని సస్పెండ్ చేసే ఆలోచన జనసేనకు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. నిజంగా ఇదే పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీనా, అదే కనుక జరిగితే నిజంగా ఆయన అనుకున్నట్టు సింపతి పెరుగుద్దా, ఒకవేళ భవిష్యత్తులో నిజంగా అదే స్థానంలో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి బరిలోకి దిగితే కనుక గెలుపు సాధిస్తారా ఏంటి అనేది కాలమే నిర్ణయించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.